ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు మూర్తి టేకెన్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు ఇవాళ అయితే యూట్యూబ్ ఒక ఇంట్రో ఎలా తయారు చేయాలో అన్నది అయితే చెప్తాను. నేను ఆల్రెడీ యూట్యూబ్లోని వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని రెండు కలిపి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కనుక చూడకపోతే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే వదిలేస్తాను. ఆ లింక్ ద్వారా అయితే ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా ఫ్రెండ్స్, మనం లేట్ అయితే అస్సలు చేయొద్దు. ఇంట్రో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెంటనే మీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ విధంగా మీ మొబైల్ అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, ఈ విధంగా ఇది క్రోమ్ బ్రౌజర్, అందైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చింగ్ బటన్లో సెర్చింగ్ అయితే చేయాలి. మీరు ఏ విధంగా చేయాలంటే సెర్చింగ్ బటన్లో సెర్చ్ అయితే నొక్కాను. సెర్చ్ అయితే నొక్కిన తర్వాత ఇక్కడ మీరు ర్యాండమ్ ఫారెస్ట్ అని అయితే ఇక్కడ అయితే మీకు క్లిక్ చేయాలి. ఆ వెబ్సైట్లో ఏంటంటే మనకి ఇంట్రోస్ తయారు చేసుకోవచ్చు. ఫ్రీగా అయితే ఇంట్రోస్ అయితే తయారైతే చేసుకోవచ్చు మనం అయితే. అండ్ మంచి మంచి ఇంట్రోస్ అయితే ఉంటాయి దాంట్లో అయితే మీకు అయితే చూపిస్తాను. దీంట్లో అంటే ర్యాండమ్ ఫారెస్ట్ అని అయితే నేను దీంట్లోనైతే క్లిక్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేశాను కదా సెర్చింగ్ బార్లో, మీరు అలాగే సెర్చింగ్ అయితే ఎంటర్ చేయండి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను గ్యారంటీ. ఆ లింక్ ద్వారా అయితే చూసుకోండి మీరైతే. నేను తర్వాత ఈ వెబ్సైట్ వచ్చింది కదా, ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ అయితే చేస్తాను. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఏ విధంగా వచ్చిందంటే ఈ విధంగా వచ్చింది. తర్వాత మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ అయితే పడకండి, గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా. నాలుగు ఆప్షన్స్లోని మీకు సెకండ్ వీడియో అని ఉంది కదా, వీడియో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా వస్తాయి, క్రియేట్ వీడియో అని చాలా వస్తాయి. ఇవన్నీ స్కిప్ చేయండి. ఇక్కడ మీకు ఒకే ఒక్కటి చూపిస్తా, దాంట్లో మాత్రమే ఇంట్రో అయితే క్రియేట్ చేసుకోగలరు. మిగతా దీంట్లోనైతే ఇంట్రో అయితే క్రియేట్ చేసుకోలేరు. మీరు మనీ పెట్టి అయితే కొనుక్కోవాలి. అయితే నేను చూపిస్తాను అన్నది అయితే ఈ విధంగా మీకు దీంట్లో మాత్రమే వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాని కింద క్రియేట్ వీడియో అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రకరకాల ఇంట్రోస్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇంట్రోస్ అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన ఇంట్రో అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఇంట్రో అయితే కనిపించింది, ఆ ఇంట్రో మీద అయితే క్లిక్ అయితే చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆ ఇంట్రో ఎలాగైతే ఉండాలో చూస్తున్నాను, ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను. చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది. అక్కడైతే మన లోగో వస్తుంది, ట్రయాంగిల్ వచ్చిన చోట, తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్ అని వచ్చిన చోట అయితే మన నేమ్ వస్తుంది, ఛానల్ నేమ్ ఒకటి అయితే వస్తుంది. నేను క్రియేట్ నవ్ అని అయితే నొక్కాను. క్రియేట్ నవ్ నొక్కిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత మీరు దీంట్లోని లాగిన్ అయితే అయిపోయిన ముందు, లాగిన్ అయిన తర్వాత మీరైతే క్రియేట్ చేయగలరు. తర్వాత ఇక్కడ లోగో సెలెక్ట్ అని కనబడుతుంది కదా, లోగో సెలెక్ట్ మీద మీరు అప్లోడ్ అని నొక్కి తర్వాత ఫైల్స్లోకి వెళ్ళి మీ లోగో పిఎన్జి ఫైల్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకొని అయితే ఉంచుకోండి ముందుగా అయితే మీరు. లేదంటే చాలా చండాలంగా అయితే వస్తుంది మీకు ఇంట్రో అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి అయితే మీకు అయితే చెప్తున్నాను. నేను పిఎన్జి ఫైల్లోనైతే ఆల్రెడీ కన్వర్ట్ అయితే చేశాను, కన్వర్ట్ అయితే అయిపోయింది. తర్వాత కింద ఒక చిన్న పెట్టి కనబడుతుంది కదా, దీంట్లోనైతే మీరు ఛానల్ నేమ్ ఒకటి అయితే ఇచ్చేయాలి. మీరు కింద సైజు కూడా పెంచుకోనకైతే ఉంటుంది, చూస్తున్నారు కదా కింద సైజ్ అయితే పెంచుతున్నాను, 120కి అయితే ఎత్తాను నేను. పెట్టిన తర్వాత మీకు ఇక్కడ తర్వాత యారో కనిపిస్తుంది, పైన యారో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే కలర్ మీకు సెలెక్ట్ చేసుకోమంటుంది, ఎడిట్ అనేసి వస్తుంది కదా. మీకు ఇక్కడ మూడు ఎడిట్స్ అయితే కనబడతాయి, మీకు అయితే ఏ విధంగా రావాలన్నది మూడు ఎడిట్స్ అయితే కనబడతాయి. కింద కదా వేద్దాం, కిందది కూడా చూద్దాం. ఎస్, కిందది అయితే చాలా బాగుంది. నేను కిందది అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను, నేను కిందది ఎడిట్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను దాన్ని అయితే ఎడిట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, తర్వాత కలర్స్ అయితే నొక్కాను, కలర్స్ అయితే నొక్కిన తర్వాత కలర్స్ అయితే వచ్చినాయి. ఓకే, సెలెక్ట్ సెకండ్ కలర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది, కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, తర్వాత మ్యూజిక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నేను పైన మ్యూజిక్ అన్నది కనిపిస్తుంది కదా, దాని మీద మ్యూజిక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా మ్యూజిక్, దీనికైతే ఈ మ్యూజిక్ సెట్ అవుతుంది. అంటే చాలా మ్యూజిక్స్ ఉంటాయి దీంట్లోనే,
మీకు చూపిస్తాను చూడండి. ఇంకొండి మ్యూజిక్స్ ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని మ్యూజిక్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ బై హై క్వాలిటీ అని కనబడుతుంది కదా, మీరు దీని అయితే బై అయితే చేసుకోవాలి. కింద ఫ్రీ అని కనబడుతుంది కదా, ఫ్రీ అంటే మనకు ఫ్రీగా అయితే లభిస్తుంది. నేనైతే ఫ్రీగా అయితే లభిస్తుంది దాని మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మన ఇంట్రో అయితే మీకైతే అవుతుంది, తయారైతే అవుతుంది. మీకు అందాక కింద చూస్తున్నారు కదా, కింద ఏ ఉన్నాయి అవి అయితే ట్రై చేయలేదు. మీకు ఇంట్రో అయితే మీకైతే అవుతుంది, నాకైతే స్టార్ట్ అయితే అయిపోతుంది, డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడైతే మీకైతే అయిపోయింది, డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మీకు నేను గమ్మని డౌన్లోడ్ అయితే చేశాను. ఓకే, డౌన్లోడ్ అయితే అవుతుంది. నెట్ మీకు నెట్ ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. మీకు ఎంత స్పీడ్ నెట్ 1 MB నెట్ ఉందనుకోండి, విత్ ఆఫ్ సెకండ్స్లోనైతే ఇదైతే మీకు అయితే అయిపోతుంది ఇంట్రో. అయితే నాకైతే నెట్ కొంచెం స్లోగా ఉండవల్ల అయితే స్లోగా అయితే అవ్వట్లేదు, స్లోగా అయితే అవుతుంది. తర్వాత మీరు చూస్తున్నారు కదా మ్యూజిక్ అయిపోయింది. తర్వాత ఎస్ ఇంట్రో అయితే తయారైతే అయిపోయింది. ఇక్కడైతే నేను ప్లేన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఈ విధంగా పైన నా లోగో వచ్చింది, కింద ఛానల్ నేమ్. అంటే మూర్తి అని అయితే సెట్ చేశాను, మామూలుగా ఛానల్ నేమ్ అయితే మూర్తి కాదు, మూర్తి టిక్ ఇన్ తెలుగు కదా ఛానల్ నేమ్, మామూలుగా మూర్తి అయితే సెట్ చేశాను, అంత పెద్ద పేరుంది కానీ. తర్వాత కింద గో టు వీడియో మై వీడియోస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నేను దాని మీద అయితే క్లిక్ చేశాను. దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఎంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన వెంటనే మీరు ఈ అప్పునే ఉండే ఒక్క నిమిషం 1 సెకండ్ అయితే టైం తీసుకుంటుంది. తీసుకున్న వెంటనే కింద డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు చూసారు కదా నా చాలా ఇంట్రోస్ అయితే, చాలా ఇంట్రోస్ దీంట్లోనే అయితే తయారు చేశాను, మీకైతే చేశాను. నా పర్సనల్ ఇంట్రో కూడా దీంట్లోనే అయితే మీకైతే చేశాను. డౌన్లోడ్ అయితే అయిపోయింది, మీకు అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇంట్రో అన్నది ఎలాగుందో అయితే మనం అయితే చూద్దాం. గ్యాలరీలోకి అయితే వెళ్తున్నాను నేను. ఎస్ గ్యాలరీ అయితే దొరికింది. గ్యాలరీలోకి అయితే వెళ్ళిన తర్వాత నీకు ఇంట్రో అయితే వచ్చేసింది. ఇంట్రో అయితే ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను మీకు. చూసారు కదా ఇంట్రో అయితే చాలా చక్కగా అయితే వచ్చేసింది, సూపర్గా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది ఇంట్రో అయితే. మీకు ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. చూసారు కదా ఇంట్రో ఏదో తయారు చేసుకోవాలో. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్, అండ్ టేక్ కేర్ టు బి బై బై నౌ.